గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గంగ దాటినటువంటి రాముడు గుడి యొక్క ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన పడుకోవడానికి ముందు కేవలం మంచినీళ్ళు తాగాడు, ఆహారం ఏమీ పుచ్చుకోలేదు. ఆయన తృణశయ్య అంటే గడ్డి వేస్తే గడ్డి మీద పడుకున్నాడు. ఎవరు? లేకలేక పుట్టినటువంటి రామచంద్రమూర్తి. ఆయన గడ్డి మీద పడుకుంటే ఆయన పడుకోవడం ఒక ఎత్తు. ఆయన రాజు పురుషుడు, చుట్టూ గుహుడు సైనికులు అందరూ నిలబడి ఉన్నారు. అటువంటి వారందరూ చుట్టూ ఉన్నారు. మరిదిగారు లక్ష్మణస్వామి అక్కడ నిలబడి ఉన్నారు. అట్లా నిలబడి ఉండగా ఇత పూర్వం ఎప్పుడూ అట్లా పడుకోవడం అలవాటు లేని సీతమ్మ రామచంద్రమూర్తి అంతటి వాడు తృణశయ్య మీద పడుకుని నిద్రపోదడానికి ఉపక్రమిస్తున్నాడు. నేను అట్లా పడుకోలేను ఆయన పక్కన అంటే, ఇంతమంది చూస్తుండగా అట్లా పడుకోవడం నాకు కొంచెం ఖేదము అంటే, అరణ్యవాసానికి వెళ్ళి రాముణ్ణి సంతోషపెట్టినట్ట దుఃఖపెట్టినట్ట. ఆమె వెంటనే రాముడి పక్కన చేరి రాముని యొక్క చేతిని తలగడగా చేసుకుని హాయిగా నిద్రపోయింది. అంటే ఆమెకి రాముడి స్పర్శ చాలు. రాముడు తగిలాడు అనుకోండి, ఆవిడ అన్నీ మరిచిపోతుంది. రామస్పర్శ చేత ఆమెకి అంత సంతోషం కలుగుతుంది అంటే, కేవల స్పర్శ కాదు ఆ సుఖం, రాముడు తగిలితే ఆవిడ అన్నింటినీ మర్చిపోతుందంటే ఆవిడకి మనసులో రాముడి మీద ఉన్న ప్రీతి అటువంటిది. ఆ ప్రీతి ఏం చేస్తుందంటే, రాముడు తగిలితే ఆవిడ నిద్రపోతుంది. రాముడు ఇలా చేయి పెట్టుకు పడుకుంటే రాముడి చేతినే తలగడగా చేసుకుని ఆవిడ పడుకుని నిద్రైపోయింది. నిద్రపోతే గుహుడు లక్ష్మణస్వామిని పిలిచాడు. పిలిచి, లక్ష్మణ, మీ అన్నగారు రాముడు పడుకున్నాడు, మీ వదిన గారు సీతమ్మ పడుకుంది, నీకు కూడా తృణశయ్య ఏర్పాటు చేస్తాను, దాని మీద నువ్వు పడుకుని నిద్రపో. నిద్రపోతుండగా రామలక్ష్మణులకి సీతమ్మకి ఎవరైనా అపకారం చేస్తారని నువ్వు అనుకుంటున్నావేమో, అట్లా ఏమీ జరగకుండా రాత్రంతా నేను నా సైన్యం చుట్టూ నిలబడి కాపలా కాస్తూ ఉంటాం. అంటే ఇంతమంది చుట్టూ ఉన్నారు, ఉండగా ఆవిడ పడుకుంది. అప్పుడు లక్ష్మణస్వామి అన్న మాట ఏమిటో తెలుసా? అది వాల్మీకి మహర్షి యొక్క రచన. అంటే, కథం దశరథౌ భూమౌ శయనే సహసీతయా శక్త్యా నిద్రామయా లుబ్ధుం జీవితం వా సుఖాని వా అంటాడు. కథం శ్లోకం ముందు ప్రశ్నతో ప్రారంభమైంది. ఎట్లా అని అడిగాడు. బాగా జ్వరంతో, 104 జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి ఏది తాగుదామన్నా వాంతి అయిపోతోంది, ఏది తిందామన్నా వాంతి అయిపోతోంది. ప్రేమతో భార్యయో తల్లిదండ్రులో ఎవరో వచ్చి, ఇట్లాగైతే నీరస పడిపోతావు, శరీరం స్వస్థతని కోల్పోతుంది, కొద్దిగా ఈ బత్తాయి రసం తాగు అన్నారు అనుకోండి. ఆయన ముందనే మాట ఏమిటంటే, ఎట్లా అంటే, అది కడుపులో తిప్పేస్తూ ఉంటే, ఇది ఇమర్చుకోలేకపోతూ ఉంటే ఎట్లా తాగాను అనడానికి ఎట్లా అని అడుగుతాడు. అట్లా లక్ష్మణస్వామి తృణశయ్య మీద పడుకోమంటే, కథం దాశరథౌ భూమౌ శయనే సహసీతయా, లేకలేక కలిగినటువంటి కుమారుడు 60,000 సంవత్సరములు వయస్సు వచ్చేసిన తర్వాత మా తండ్రి గారు దశరథ మహారాజు గారు పుత్ర సంతానం కలగలేదని బెంగపెట్టుకుని పాపం పోగొట్టుకోవడానికి అశ్వమేధ యాగం చేసి సంతానాన్ని పొందడానికి పుత్రకామేష్టి చేతే దేవతల యొక్క అనుగ్రహం చేత జన్మించినటువంటి మహానుభావుడు, ధర్మ పరిరక్షకుడు, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అని కీర్తింపబడినటువంటి సుగుణాభిడాముడైనటువంటి రాముడు తృణశయ్య మీద పడుకుని ఇవాళ నిద్రపోతున్నాడు. అది వదిలిపెట్టు. అటువంటి రాముడి పక్కన ఎండకన్నిరుగునటువంటి మా వదిన సీతమ్మ నిద్రపోతోంది ఇంతమంది చూస్తూ ఉండగా. ఇది చూశాక నాకు నిద్ర వస్తుందా? ఇంకా నేను నిద్రపోగలను నువ్వు అనుకుంటున్నావా? కథం దాశరథౌ భూమౌ శయనే సహసీతయా, సీతమ్మతో కలిసి తృణశయ్య మీద పడుకున్న రామచంద్రమూర్తిని చూసిన తర్వాత నేను నిద్రపోగలనా? భరతుడు గుండెలు బాదుకుని ఏడ్చాడు. తర్వాత అడవికి వచ్చి ఆ తృణశయ్య వంక చూశాడు. చూస్తే దానికి పట్టుచీర యొక్క దారములు చుట్టుకుని ఉన్నాయి ఆ గడ్డికి. అయ్యయ్యో, నా వల్ల నాకు రాజ్యం రావాలని మా అమ్మ అడిగిన వరానికి ఏ పాపం ఎరుగని మా వదిన సీతమ్మ అన్నయ్యతో కలిసి తృణశయ్య మీద పడుకుని నిద్రపోయిందా?
ఆవిడ పట్టుచీర దారాలు గడ్డికి చుట్టుకున్నాయా? ఆవిడ పెట్టుకున్నటువంటి నగల యొక్క మణులు ఒరిపిడికి కొద్ది కొద్దిగా కింద పడ్డాయా? తృణశయ్య మీద నిద్రపోయిందా వదిన? ఆఖరికి నేను అందుకు కారకుండా అయ్యానా అని గుండెలు బాదుకి ఇచ్చాడు భరతుడు. అంటే సీతమ్మకి భౌతికమైన కష్టం ఎప్పుడూ కష్టం కాదు. ఆమెకి కష్టమని లోకం అనుకుంటుంది, కానీ ఆమెకి కష్టం అంటూ ఏమైనా ఉంటే రాముడు పక్కన లేకపోవడమే ఆవిడికి కష్టం. రాముడు పక్కనుండగా భౌతికంగా ఎంత కష్టమైనా ఆమెకి అసలు కష్టమే కాదు, ఎందుకంటే అంత పెద్ద ఓదార్పు ఉంది ఆవిడికి. రాముడి పక్కన ఉండడం ఆమెకి చాలు, అదే ఆమె పాతివ్రత్యం. మీరు అందుకే రామాయణంలో రామకథగా రాముడు ఎంత గొప్పవాడో, సీతమ్మ కథగా సీతమ్మ అంత గొప్పది. రాముడు పితృవాక్య పరిపాలకుడు అంటాం. రాముడు రాత్రికి రాత్రి కైకమ్మకి వరాలు ఇచ్చాడు. నవపంచిత వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పితాం అని నైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం అని. ఇదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి, రాముడు 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యాలని కైకమ్మ 2 వరాలు అడిగింది. అందుకని రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కాబట్టి పితృవాక్య పరిపాలకుడు ఆయన. వెళ్ళకపోతే తండ్రి ఇచ్చిన మాట నిలబడదు. తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి పుత్రుడిగా తన ధర్మాన్ని తాను పాటించి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. సీతమ్మ అదే అడిగింది, నిన్ను తీసుకెళ్ళమనలేదని మా నాన్నగారు అనలేదు, నిన్ను తీసుకెళ్ళమనలేదు కాబట్టి నిన్ను తీసుకెళ్ళి కష్టపడవలసిన అవసరం నాకు లేదు, కాబట్టి నిన్నెందుకు అరణ్యవాసానికి తీసుకెళ్ళాం, నేను తీసుకెళ్ళనన్నాడు రాముడు. తీసుకెళ్ళనంటే ఆవిడ ఒక మాట చెప్పింది, మా నాన్నగారు చెప్పిన మాట నేను నిలబెట్టాలి కదా. మా నాన్నగారు కన్యాదానం చేస్తూ ఏమన్నారు, ఇయం సుత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్య చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయైవానుగత సదా. నీళ నీ వెంట వచ్చినట్టు ఈమె వస్తుంది. నీళ నేను కష్టంలో ఉన్నానని రావడం మానేసి నేను రాళ్లల్లో నడుస్తున్నానని నీడ నా వెంట రావడం మానదుగా. నేను ఎక్కడున్నా నా నీడ నన్ను విడిచిపెట్టకుండా నాతో ఉన్నట్టే రాముడి వెంట సీతమ్మ అట్లా ఉంటుందని మా నాన్నగారు చెప్పారు. పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా, నీ వెంట నీడ వచ్చినట్టు వస్తానని చెప్పారు. ఇప్పుడు అరణ్యవాసానికి వెళుతుంటే రామా మీరు కష్టపడుతున్నారు కాబట్టి నేను కష్టపడను, నేను ఇంట్లో ఉండి సుఖపడతాను, మీరు వెళ్ళి కష్టపడండి అంటే అది ఎట్లా పితృవాక్య పరిపాలన? ఎట్లా నేను పతివ్రతని, ఎట్లా సహధర్మచారిణిని అవుతాను? నాకు కావలసింది భౌతికమైన అంతఃపుర సుఖం కాదు, మీతో కలిసి ఉన్నది నాకు సుఖం. మీరు నన్ను తీసుకెళ్ళకపోతే నన్ను దుఃఖపెట్టిన వారు అవుతారని. రామాయణంలో కొన్ని కొన్ని సందర్భాలు గమనిస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక్కొక్కసారి భర్త మీద పెరిగిపోయినటువంటి విశేష ప్రేమ చేత ఆ భర్తని వదిలిపెట్టి ఉండలేక స్త్రీ ఒక్కొక్కసారి అంత మాట నచ్చ అన్నంత మాట అనిస్తుంది. సీతమ్మ కూడా రాముణ్ణి అలాగే అంది అయోధ్యకాండలో, కింత్వామన్యత వైదేహ పితామే విధిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అంది. రామ నన్ను అరణ్యవాసానికి తీసుకెళ్ళడానికి ఏనుగులుంటాయి, సింహాలుంటాయి, పెద్ద పులులుంటాయి, రాక్షసులుంటారు, ఏవేవో మృగాలుంటాయి అని నువ్వు అదే పనిగా భయపడుతున్నావు. కానీ నిజానికి నువ్వు ఉండగా అవన్నీ నన్నేం చేస్తాయి? నువ్వింత భయపడుతున్నావంటే, నన్ను తీసుకెళ్ళడానికి సంకోచిస్తున్నావంటే నాకనిపిస్తోంది నన్ను రక్షించుకోలేనన్న భయం నీకుంది. నిజానికి మా నాన్నగారు నేను స్త్రీనని, ఈ సీతమ్మ స్త్రీ కాబట్టి వివాహంలో ఈమెని పురుషునికి ఇచ్చి కన్యాదానం చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో రాముడని పురుషుడని నీకు ఇచ్చి కన్యాదానం చేశారు. కానీ మా నాన్నగారికి ఒక విషయం తెలియదు, నువ్వు నిజానికి వేషం కట్టినటువంటి స్త్రీవి, పురుషుడిగా కనపడుతున్నావు కానీ నిజానికి నువ్వు పురుషుడవు కావు, నువ్వు స్త్రీవి. అందుకే నీకంత భయంగా ఉంది అరణ్యవాసానికి నన్ను తీసుకెళ్ళడానికి. లేకపోతే నీకంత భయం ఎందుకు నన్ను తీసుకెళ్ళడానికి? కింత్వాం అన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. స్త్రీని స్త్రీకి కన్యాదానం చేశాడా మా నాన్నగారు అంది. ఈ శ్లోకం చదివినప్పుడు సీతమ్మ అంత మాట అండమా అనిపిస్తుంది.
అంత మాట అండవా అని కాదు, ఆలోచించవలసింది. రాముణ్ణి విడిచిపెట్టి ఉండవలసి వస్తే అది తట్టుకోలేక ఆమె ఆ బాధని అంత బాగా వ్యక్తం చేసింది. అది అర్థం చేసుకోవలసిన వాడెవరు? మీరు నేను కాదు. సీతమ్మ ఎలా మాట్లాడిందని చెప్పవలసింది మనం కాదు. నేను తీసుకెళ్ళను అంటే తట్టుకోలేక, నన్ను వదిలిపెట్టి ఉండలేక ఇంత కోపంతో ఇలా మాట్లాడుతోందంటే ఈ పిచ్చిపిల్ల సీతమ్మ నన్ను వదిలిపెట్టి ఉండలేదు, ఈమెని తీసుకెళ్లవలసిందే అని రాముడు అర్థం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్యకెళ్ళి తీర్పులు మనకెందుకు? రాముడు అర్థం చేసుకున్నాడా లేదా అన్నది ప్రధానం. వెంటనే సీతమ్మ బట్టలు సద్దు, నాతో పాటు వచ్చేయి, వెడదాం అరణ్యవాసానికి అన్నాడు. అంటే ఆమెకి రాముడితో కలిసి వెళ్ళడం రాముడి సుఖం కన్నా తనకి సుఖం అన్నది వేరే లేదు. అంత గొప్ప సీతమ్మ. అందుకే అటువంటి పతివ్రతని అపహరించిన కారణం చేత రావణాసురుడు తన మృత్యువుని తాను వండుకున్నాడు. తగినంత పాపం లేకుండా భగవంతుడు మాత్రం ఎలా పరిమారుస్తాడు? ఏ రావణాసురుడి యొక్క తపస్సు సామాన్యమైనటువంటి తపస్సు కాదు. రోమ కూపాలలోంచి నిద్రపోతూ ఉండగా వస్తున్నటువంటి ఆ తపశ్శక్తి యొక్క తేజస్సు చూసి హనుమంతటి వారు ఆశ్చర్యపోయారు. ఆ సింహాసనం మీద కూర్చునుంటే రావణాసురుణ్ణి చూసి అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. ఏమి ద్యుతి, ఏమి కాంతి, ఏమి తేజస్సు, వీడి ఎందు పరదారాపహరణము అనేటటువంటి దోషమే లేకపోతే మూడు లోకములను శాసించగలిగిన వాడన్నారు. అంతటి తపశ్శక్తి కలిగినవాడు, అంత తపశ్శక్తి కలిగిన వాణ్ణి నిర్జించడం అంటే అంత తేలిక విషయం కాదు. ఇంత తేజస్సు, ఇంత తపశ్శక్తి దేని చేత క్షీణించిపోతాయో అంత పెద్ద పాపం జరగాలి. అంటే అంతటి మహాపతివ్రత జోలికి వెళ్ళాలి. అంతటి మహాపతివ్రత జోలికి వెడితే ఆమె మనసు ఖేదపడితే, ఆమె బాధపడితే ఆ బాధ రావణాసురుడు మరణించడానికి కారణమవుతుంది. అందుకొచ్చింది సీతమ్మగా. నరులందరూ సంతోషంగా ఉండాలని, తానెంత బాధపడినా మనందరి కోసమని, రావణ సంహారం జరగాలని, మనిషి కీర్తి ప్రతిష్టలు నిలబెట్టాలని రాముడు ఎంత ప్రయత్నించాడో అంత ప్రయత్నానికి నిజానికి యథార్థంగా సహకరించి రావణుడు మరణించడానికి సిద్ధం చేసి వండి ఉంచినటువంటిది ఎవరంటే సీతమ్మ. ఇది మీకు సుందరకాండ చదివితే ఒక అద్భుతమైనటువంటి విశేషం కనపడుతుంది. హనుమ సీతమ్మ దర్శనం కోసమని చాలా పరిశ్రమ చేసి చిట్ట చివరికి సీతమ్మ దర్శనం చేశారు. తెల్లవారుజాము సమయం శిశుపావృక్షం కొమ్మల మీద కూర్చునున్నారు, కిందకి చూస్తున్నారు. శిశుపావృక్షం కింద సీతమ్మ కనపడింది. ఆ కనపడిన సీతమ్మని వర్ణించేటప్పుడు, అంటే హనుమ కళ్ళల్లోంచి సీతమ్మని వర్ణించేటప్పుడు మహర్షి కొన్ని ఉపమానాలు ప్రయోగించారు. అవి బయట ఎక్కడా కూడా మీరు చూస్తానంటే దొరికేటటువంటి వస్తువులు కావు. ఉపమానం ప్రయోగం చేశారనుకోండి, చంద్రుడంతా కాంతివంతంగా ఉంది అంటే చంద్రుడు ఆకాశంలో ఉంటాడు కాబట్టి అందులో మహామాఘి మాఘమాసపు పౌర్ణమి మహాపవిత్రమైనటువంటి రోజు, కుంభకోణంలో మహామాఘి అని అక్కడ ఉన్నటువంటి పెద్ద తటాకంలో కొన్ని లక్షల మంది వెళ్ళి స్నానం చేస్తారు. అంత గొప్ప రోజు, అంత పవిత్రమైన రోజు పౌర్ణమి చంద్రబింబంలా ప్రకాశిస్తోంది అన్నారనుకోండి, మీరు వెంటనే చంద్రబింబాన్ని గుర్తు తెచ్చుకుంటారు. కానీ సుందరకాండలో సీతమ్మ ఎట్లా ఉంటుంది అన్నది వర్ణించడానికి వాల్మీకి మహర్షి వేసిన ఉపమానములు మీరు మనసు చేత ఊహించాలి తప్ప మీకు బయట లభించేవి కావు. సీతమ్మ దర్శనం చేసిన హనుమ సీతమ్మ గురించి చెప్తూ తతో మలిన సంవీతాం రాక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః అంటారు. ఆ తల్లి ఎట్లా ఉంది శిశుపావృక్షం కింద అంటే, తతో మలిన సంవీతాం, మట్టి పట్టి బాగా పాతదైపోయినటువంటి బట్టని ఆవిడ కట్టుకుని ఉంది. తతో మలిన సంవీతాం రాక్షసీభిస్ సమావృతాం, భయంకరమైన రాక్షస స్త్రీల మధ్యలో ఉంది. ఉపవాస కృషాం, ఆమె ఉపవాసం చేస్తోంది అంటే ఆమె ఏమీ తింటలేదు, మనసులో మాత్రం ఉపవాస రాముణ్ణే ధ్యానం చేస్తోంది. అంతటి రామధ్యాన పరాయణ,
ఉపవాస కృషాం కృషించిపోయింది. దీనాం ఏమిటి ఆవిడ దైన్యం? ఆవిడెవరు? లక్ష్మీదేవి. అటువంటి ఆవిడ దీనాం ఎందుకు దైన్యం అంటే, రాముడితో నేను మనసులో కలిసి ఉన్నాను కానీ కోరిక ఏమిటి? ఆ రాముడి పక్కన ఉండాలి, నాకు రాముడు కనపడాలి, నేను రాముడితో ఉండాలి, నేను రాముడికి వండి పెట్టాలి, రాముడికి వడ్డించాలి, రాముడికి ఏం కావాలో అవన్నీ నేను చెయ్యాలి, నేను ఆయన ధర్మపత్నిని, నేను ఆయనకి చెయ్యలేకపోతే, ఆయన నా పక్కన లేకపోతే నేను తట్టుకోలేను. అందుకని ఆమె దైన్యంతో ఉంది. ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. ఎందుకు ఆ నిట్టూర్పు అంటే, ఇంతకాలం అయిపోయింది రాముడు రాలేదు, అంతటి ధనుర్విద్యాపారంగతుడు, నిజంగా రాముడు నన్ను పొందాలి అనుకుంటే రాముడు రాలేడా? ఎందుకు విలంబనం జరుగుతోంది? ఎందుకు రాముడు రాలేదు? అది ఆవిడ బాధ. అందుకని నిశ్వసంతీం పునఃపునః మళ్ళీ 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 నిట్టూర్పులు విడిచిపెడుతోంది. ఈ శ్లోకం మీరు చదివారనుకోండి, సుందరకాండలో మీరు ఈ శ్లోకం చదివినప్పుడు సీతమ్మ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. మీరు ఇదే శ్లోకాన్ని ఇంకొక కోణంలో పరిశీలించండి, రావణాసురుడు మరణించడానికి కావలసిన పాపాన్ని వండుకుంటున్నాడని అర్థం అవుతుంది. ఎందుకని? తతో మలిన సంవీతాం, ఆమె మట్టి పట్టి నలిగిపోయినటువంటి బట్ట కట్టుకుని ఉంది. ఎవరావిడ? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవమనితాం. అటువంటి తల్లి, అంతటి ఐశ్వర్య ప్రదాత, యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతం యే మురారీః వేదాంతాః తత్వచింతాంబరభిదురసి యత్పాదచిన్నైత్తరంతి భోగోపోద్ఘాత కైళీచిలికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీః అస్పృణీతాం అమృతలహరి దీనంగనీయైః అపాంగైః అంటారు. ఆమె యొక్క కనుబొమ కదలిక చేత ఐశ్వర్యం కలుగుతుంది. బ్రహ్మగారు ఒక కొత్త జన్మని ఇచ్చేటప్పుడు ఆ ప్రాణి యొక్క పుర్రె చేతిలో పట్టుకుని ఐశ్వర్యాన్ని వ్రాసేటప్పుడు తల్లి లక్ష్మీదేవి వంక చూస్తాట. అమ్మ, ఈ పుర్రె గత జన్మలో ఫలానా వారిది, ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అని ఆవిడ విని ఊరుకుంది అనుకోండి. సామాన్యుడు దరిద్రుడు అని రాసి పంపిస్తాట. ఆ పేరు వినగానే, వాడా అప్పా, ఎంత చేసినవాడురా, ఎంత త్యాగమూర్తి, ఎంతటి భక్తుడు, ఎన్ని ఉపకారాలు చేశాడు అని అమ్మవారు కనుబొమ పైకెత్తిందనుకోండి, యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తరతం యే మురారీః, అంతటి మహదైశ్వర్యవంతుడాయన అని పేరు రావడానికి కారణం అది. ఆ పుర్రె బ్రహ్మగారి చేత్తో పట్టుకుని ఐశ్వర్యం రాస్తున్నప్పుడు లక్ష్మీదేవి కనుబొమ కదిలింది, ఇంతటి ఐశ్వర్యవంతుడయ్యాడు. అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి, జనక మహారాజు గారి కూతురుగా వచ్చిన అయోనిజ దేవకాంత నలిగిపోయినటువంటి బట్ట 10 నెలల నుంచి ఆవిడ అదే బట్ట కట్టుకుని ఉంది. పైగా అది బట్ట కూడా కాదు, బట్ట ముక్క. ఎందుకని? వస్త్ర ఖండాన్ని కట్టుకోకూడదు. ఆఖరికి హోమం చేస్తున్నా నిరుసు లేచి బట్ట మీద పడి కన్నం పడింది అనుకోండి, వెంటనే అక్కడ పసుపు పెట్టుకుంటారు, లేచి మధ్యలో బట్ట కట్టుకుని రావడం కుదరదు కాబట్టి. ఆవిడ బట్టలో ముక్క చింపి అందులో నగలు మూట కట్టి కింద పడేసింది కిష్కిందలో, సీతాపహరణం జరుగుతున్నప్పుడు. అందుకని బట్ట ముక్కే ఆవిడ కట్టుకుంది. అది కూడా 10 నెలల నుంచి అదే బట్ట కట్టుకుని ఉంది. రావణాసురుడు ఇచ్చిన ఆవిడ ముట్టుకోదు. ఇంతటి గొప్ప తల్లి ఒక్క బట్టతో ఉండిపోయింది. ఇది ఎవరిని కట్టి కుడుపుతుంది? ఈవిడ ఏడుపు ఎవరిని చంపేస్తుంది? ఇంతటి మహాపతివ్రత బాధ ఎవరి మృత్యువుకి కారణమవుతుంది? ఎవరు ఆ బాధకి కారకుడో వాడే మరణించాలి. కాబట్టి ఇప్పుడు మహర్షి ఏం చెప్తున్నట్టు, ఈమె ఇలా ఉండడం ఆయన మరణించడానికి కారణం తయారవుతోంది. అంటే ఇంత కష్టం ఈవిడ పొందుతోంది కాబట్టి మరణించడానికి సిద్ధపడుతున్నాడు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం, కట్టుకోవడానికి సరైన బట్టలేని స్థితి పరదేవతకి కలగడం అంటే, ఆవిడ తలుచుకుంటే కట్టుకోలేదా? ఆ స్థితిని భౌతికంగా అప్పుడు కల్పించిన వాడు రావణుడు. ఇది పైకి శారీరకంగా కష్టం, మానసికంగా
అంతటి అందగాడు మహానుభావుడు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఎవరిని చూసేటప్పటికీ పురుషులు కూడా మోహిస్తారో అంతటి ఆజానుబాహు అరవింద దాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అటువంటి రామచంద్రమూర్తి ఇల్లాలయ్యుండి ఆయన దర్శనం లేకుండా ఈ రాక్షస స్త్రీల దర్శనం ఏమిటి ఆవిడికి? వాళ్ళని చుట్టూ పెట్టాడు. మానసికంగా ఎంత కష్టం! ఆవిడ ఎలా బ్రతుకుదాం అనుకుందో అట్లా బ్రతకనివ్వడు. నేను బ్రతకలేను చచ్చిపోతానంటే చనిపోనివ్వడు. ఇంతమందిని కాపలా పెట్టాడు. ఇప్పుడు భౌతికంగా మానసికంగా కూడా ఈ కష్టాన్ని కల్పించిన వాడు ఏమవుతాడు? దిక్కులేని చావు చచ్చిపోతాడు. అంతమంది ముందు 10 తలలు తెగిపోయి నేల మీద పడిపోతాడు. దానికి పాపం వడ్డుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, రాముడు బాణం వేసి రావణాసురుణ్ణి సంహరించడానికి రావణాసురుడు ఎంత పాపం చేస్తే పడిపోయాడు, అంత తేజస్సు కూడా పోయి పడిపోయాడు అంటే, అంత తేజస్సు పోయినా అంత యుద్ధం చేయగలిగాడంటే ఆయన ఎందు పాపమే లేకపోతే, సీతమ్మని చెరబట్టకపోతే అసలు రావణుండి చంపడం అంత తేలిక? తతో మలిన సంవీతాం రాక్షసైభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః. అందులో ఆమె ఉపవసిస్తోంది. ఉపవసించడం అంటే మనసులో అదే పనిగా రాముణ్ణి ధ్యానం చేస్తోంది. అంత గొప్ప ధ్యాన స్థితిలో ఉండగా, రాముణ్ణే ఆమె మనసులో చూస్తూ ఉండగా, ఆమెకి రాముడు తప్ప ఏదీ కనపడని స్థితిలో ఆమె పట్ల చేస్తున్నటువంటి అపచారం మరింత తీవ్రమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆమెకి దైన్యం కలగడం ఏమిటి అంటే, నిజానికి ఇంటికి ఒక స్త్రీ వచ్చిందనుకోండి, ఒక ఇల్లాలు వచ్చిందనుకోండి, గృహలక్ష్మి గృహే గృహే, ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు, ఎక్కడెక్కడ లక్ష్మీదేవి కనపడుతోంది అన్నది చెప్పాడు. కైలాసే పార్వతీత్వం చక్షీరోధే సింధు కన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వమర్చ లక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవి త్వంగోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వం చ బృందా బృందావని రాజ్యలక్ష్మీ రాజగేహి గృహలక్ష్మి గృహే గృహే అన్నాడు. అమ్మా, నువ్వు ఇంద్రుడి దగ్గర స్వర్గలక్ష్మివి, వైకుంఠంలో మహాలక్ష్మివి, సత్యలోకంలో సరస్వతివి, కైలాసంలో పార్వతివి, రాజ్యమునందు రాజ్యలక్ష్మివి, ప్రతి ఇంటి ఇల్లాలు నీ స్వరూపమే. అటువంటి తల్లి నేల మీద కూర్చోవచ్చా? మన ఇంటికే ఎవరో వచ్చి తెలియక ఒక ఇల్లాలు కింద కూర్చుందనుకోండి, తప్పమ్మా అట్లా కూర్చోకండి, లేచి కుర్చీలో కూర్చోండి, మీరు అలా కింద కూర్చోకూడదమ్మా. మీరు అలా కింద కూర్చునుండగా నేను పైన కూర్చొని మాట్లాడితే నాకు దోషం వస్తుంది, మీరు అలా కూర్చోకూడదు, కుర్చీలో కూర్చోండి అని చెప్తాం. ఏదో వాళ్ళు కూతురు లాంటిదో కోడల్లాంటిదో అన్న భావనతో ప్రేమతో మాట్లాడడానికి కూర్చున్నారనుకోండి, అది వేరు విషయం. అప్పుడు కూడా పైన కూర్చోవడంలో దోషమేం లేదు. అయితే మరి అటువంటి తల్లి నేల మీద కూర్చునుంది, ఆమెకేం ఆసనం లేదు. ఇప్పుడు ఆవిడ పడుతున్న కష్టం ఎవరిని కాల్చేస్తుంది, ఎవరిని కట్టి కుడుపుతుంది అంటే, నిజానికి ఆ శ్లోకం సీతమ్మ కష్టాన్ని చెప్తోందా, ఒక పతివ్రత కష్టం ఎవరిని కాల్చేస్తుందో చెప్తోందా? దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రాఖ్యాయమానీన రూపేణ రుచిరప్రభాం. శుక్లపక్ష ప్రారంభంలో చంద్రబింబం కనబడుతుంది, సన్నటి రేఖలా కనపడుతుంది. ఎంతో ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఆ చంద్రరేఖ కనపడదు. అట్లా ఉపవాసముల చేత కృషించిపోయింది. కృషించిపోయి ఏడుస్తూ దీనంగా అటువంటి పట్టుబట్ట కట్టుకుంటే ఆవిడ ఏడుస్తున్న ఏడుపు కంటి నీరు వక్షస్థలం మీద ఉన్నటువంటి ఆ పవిటి అచ్చాదనంతా తడిసిపోయింది. ఇది ఎవరిని కాలుస్తుంది, ఎవరిని చావుకి సిద్ధంగా వండుతోంది ఆవిడ? నిజానికి అంటే ఆవిడ పాతివ్రత్యం రావణ సంహారానికి కారణమవుతోంది.
Oh.